సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న తెలిపారు. 35వ దిన భారీ ర్యాలీతో నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఇక అమావాస్య మంచి రోజు కాకపోయినా రేపు నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. 35వ తేదీన భారీ ర్యాలీతో నామినేషన్ వేస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, ఉత్తమ్, మైహోం రామేశ్వరరావులు తోడు దొంగలు అన్నారు. మైహోం రామేశ్వరరావు ఇంట్లో కేటీఆర్, ఉత్తమ్, రామేశ్వరరావులు మందు కొడుతూ సాహో సినిమా చూశారని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్లో కేసీఆర్, ఉత్తమ్లు రోజుకొక దగ్గర కూర్చొని మందు కొడతారని, ఈ ఉప ఎన్నికల్లో మాత్రం ఒకరిని ఒకరు తిట్టుకుంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రామేశ్వరరావు కింద కేసీఆర్, ఉత్తమ్లు టామీ జూలీలు అని అన్నారు. చిన్నజయ్యర్ స్వామి ఆశీస్సులు రామేశ్వరరావు కేసీఆర్లే కాకుండా తన ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఇవ్వాలని కోరారు. జర్నలిస్ట్ మిత్రులారా, నా కుటుంబ సభ్యులారా, నమస్కారం. ఇది కేవలం హుజూర్నగర్ ఉప ఎన్నికనే కాదు, తరతరాలుగా రక్త మాంసాల నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి 125% ఉన్న బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు. నా ఇంటి పేరు చింతపండు, నా పేరు నవీన్ కుమార్ ఉండే. మీ అందరికీ తెలిసి నేను తీన్మార్ మల్లన్నగా చలామణి అయినా, రోజు రాత్రి కేసీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మైహోం రామేశ్వరరావు నందగిరి హిల్స్లా మీదున్న పెంట హౌజ్లో కూర్చొని మందు తాగుతారు. వీళ్ళంతా పెగ్గులు పోసుకొని తాగుతారు. సాహో సినిమా చూసిన రోజు వీళ్ళు ఫుల్ బాటలు తాగి రాధారాలు కావాలంటే నేను ఖచ్చితంగా. సాహో సినిమా మైహోం రామేశ్వరరావు ఇంట్లో క్యూబ్ అని ఒక సాటిలైట్ ఉంటుంది, దాని ద్వారా 1000 రూపాయలు అలా కట్టి ఫస్ట్ షో సినిమా వేసుకొని చూసారు వీళ్ళంతా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య, మైహోం రామేశ్వరరావు వాళ్ళు, కేసీఆర్ వాళ్ళు ఇట్లా కలిసి చూసారు సినిమా. వీళ్ళు వచ్చి ఇప్పుడు తిట్టుకుంటారు కేటీఆర్ బచ్చాని ఉత్తమ్ రెడ్డి, ఖబర్దార్ ఉత్తమ్ రెడ్డి కాదు నువ్వు ఉత్తరెడ్డి అని చెప్పి వాళ్ళను. ఏ తమాషా అయింది,